మేడ్చల్ జిల్లా కీసర మండలంలో భారీ మోసం బయటపడింది. మిషన్ భగీరథ పనుల కాంట్రాక్ట్ ఇప్పిస్తారని మోసం చేశాడు ఏఈ రాహుల్. ప్రైవేటు కాంట్రాక్టర్ల నుంచి వసూలు చేసిన 15 కోట్లతో పరారయ్యాడు రాహుల్. అయితే ఇతర దేశం పారిపోతుండగా ఢిల్లీ ఎయిర్పోర్టులో పోలీసులు పట్టుకున్నారు. రాహుల్ బాధితులు ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారు. తమకు న్యాయం చేయాలంటూ కీసర పోలీస్ స్టేషన్లో ఫిర్యాదులు చేస్తున్నారు బాధితులు. మేడ్చల్ జిల్లా కీసర మండలంలో భారీ మోసం బయటపడింది. మిషన్ భగీరథ పనుల కాంట్రాక్ట్ ఇప్పిస్తారని మోసం చేశాడు ఏఈ రాహుల్. ప్రైవేటు కాంట్రాక్టర్ల నుంచి వసూలు చేసిన 15 కోట్లతో పరారయ్యాడు రాహుల్. అయితే ఇతర దేశం పారిపోతుండగా ఢిల్లీ ఎయిర్పోర్టులో పోలీసులు పట్టుకున్నారు. రాహుల్ బాధితులు ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారు. తమకు న్యాయం చేయాలంటూ కీసర పోలీస్ స్టేషన్లో ఫిర్యాదులు చేస్తున్నారు బాధితులు. మేడ్చల్ జిల్లా కీసర మండలంలో భారీ మోసం బయటపడింది. మిషన్ భగీరథ పనుల కాంట్రాక్ట్ ఇప్పిస్తారని మోసం చేశాడు ఏఈ రాహుల్. ప్రైవేటు కాంట్రాక్టర్ల నుంచి వసూలు చేసిన 15 కోట్లతో పరారయ్యాడు రాహుల్. అయితే ఇతర దేశం పారిపోతుండగా ఢిల్లీ ఎయిర్పోర్టులో పోలీసులు పట్టుకున్నారు. రాహుల్ బాధితులు ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారు. తమకు న్యాయం చేయాలంటూ కీసర పోలీస్ స్టేషన్లో ఫిర్యాదులు చేస్తున్నారు బాధితులు. మేడ్చల్ జిల్లా కీసర మండలంలో భారీ మోసం బయటపడింది. మిషన్ భగీరథ పనుల కాంట్రాక్ట్ ఇప్పిస్తారని మోసం చేశాడు ఏఈ రాహుల్. ప్రైవేటు కాంట్రాక్టర్ల నుంచి వసూలు చేసిన 15 కోట్లతో పరారయ్యాడు రాహుల్. అయితే ఇతర దేశం పారిపోతుండగా ఢిల్లీ ఎయిర్పోర్టులో పోలీసులు పట్టుకున్నారు. రాహుల్ బాధితులు ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారు. తమకు న్యాయం చేయాలంటూ కీసర పోలీస్ స్టేషన్లో ఫిర్యాదులు చేస్తున్నారు బాధితులు. దగ్గర ఉన్నాయి అవన్నీ ఆయన ఫేక్ అగ్రిమెంట్స్ క్రియేట్ చేసి మాకు ఇచ్చిండు. అదే కాకుండా ఇంకో చెక్ ఇచ్చిండు గవర్నమెంట్ చెక్ అని. అది బ్యాంకులో ఒక డేట్ చెప్పి ఇచ్చిండు. డేట్ దగ్గరకు వచ్చేసరికి ఏంటంటే ఇప్పుడు కాదు మళ్ళీ తర్వాత వారమైన తర్వాత అయ్యి అలా బ్యాంక్కి వెళ్ళి అకౌంట్లో డబ్బులు చెక్ చేస్తే డబ్బులు ఉండేవి కావు. లాస్ట్కి మాకు తెలిసింది ఏంటంటే నేను అబ్స్కాండ్ అయిపోయిండు. ఆ చెక్ ప్రజెంట్ చేస్తే ఫేక్ చెక్ అని తేలింది. మొత్తానికి మేము మొత్తం మోసపోయినాం. మిగతా నిన్న మునిగిపోయినాం. ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రాహుల్ బాబు, మేమిద్దరం కలిసి బీటెక్ చదువుకున్నాం. ఆ నమ్మకంతో నాకు 10 ఇయర్స్ తర్వాత మళ్ళీ కాంటాక్ట్ అయ్యాడు. పిచ్చిలో ఇలా ఉంటుందిరా, ఈ వర్క్లు ఉంటాయి, ఇలా ఉంటుందని చెప్తే నమ్మి ఒకసారి ఒక 16 లాక్స్, ఒకసారి ఒక 16 లాక్స్ 3 మంత్స్ గ్యాప్లో పెట్టాం. ఇన్వెస్ట్ చేశామండి, అన్నీ ఆన్లైన్ ట్రాన్స్ఫర్సే చేశాము. డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఆర్డబ్ల్యూఎస్ అని ఉంది అకౌంట్ నెంబర్, అది ఇంకో 2-3 కంపెనీస్ ఉన్నాయి. వెండర్స్ అని చెప్పాడు, అవధ్ కన్సల్టెంట్స్ అని, ఫార్మర్ ఇన్ఫోసిస్ అని, వాటికి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. ఈ తర్వాత మేము నమ్మకంగానే ఉన్నాం వస్తుంది, మళ్ళీ తిరిగి వస్తుందని 3 మంత్స్ టైం పెట్టాడు. అడిగినప్పుడల్లా ఏదో చెప్పేవాడు. తర్వాత 1 ఫైన్ డే ఇలాగ అబ్స్కాండ్ అయ్యాడని ఒక ఆయన నాకు ఫోన్ చేసి చెప్తే అలాగ తెలిసి వచ్చాం. అప్పుడు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. 8:30 పైనే ఉంటారండి అందరూ, పేర్లు అవి తెలియదు కానీ నాకు తెలిసి ఒక 25-30 మెంబర్స్ ఉంటారు. అలా మేము అనుకుంటున్న ఫిగర్ అయితే ఒక 15 క్రోర్స్ దాకా ఉంటుంది. ఇంకా పైన ఉండొచ్చు, తెలిసిన వాళ్ళు మాకు తెలియని, ఎంతమంది తెలియని వాళ్ళు ఇంకెంతమంది ఉన్నారో తెలియదండి. మాకేమన్నా న్యాయం జరుగుతుందని వచ్చాం. మేడ్చల్ జిల్లా కీసర మండలంలో భారీ మోసం బయటపడింది. మిషన్ భగీరథ పనుల కాంట్రాక్ట్ ఇప్పిస్తారని మోసం చేశాడు ఏఈ రాహుల్. ప్రైవేటు కాంట్రాక్టర్ల నుంచి వసూలు చేసిన 15 కోట్లతో పరారయ్యాడు రాహుల్. అయితే ఇతర దేశం పారిపోతుండగా ఢిల్లీ ఎయిర్పోర్టులో పోలీసులు పట్టుకున్నారు. రాహుల్ బాధితులు ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారు. తమకు న్యాయం చేయాలంటూ కీసర పోలీస్ స్టేషన్లో ఫిర్యాదులు చేస్తున్నారు బాధితులు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ సదానందం అందిస్తారు. సదా, డీటెయిల్స్ ఏంటి? జ్యోతి, మిషన్ భగీరథ ఏఈగా పనిచేసిన, అసిస్టెంట్ ఇంజనీర్గా పనిచేసిన రాహుల్ గత కొన్ని రోజులుగా, అంటే 6 నెలలుగా అతను అబ్స్కాండింగ్లో ఉన్నాడు. సో అంతకు ముందు సో అతనికి సంబంధించిన ఫ్రెండ్స్, అలాగే వాళ్ళ గ్రామానికి సంబంధించిన వాళ్ళు, అలాగే కొంతమంది సివిల్ కాంట్రాక్టర్స్ దగ్గర డబ్బులు 15 కోట్లకు పైగా డబ్బులు తీసుకున్నాడు. వాళ్ళందరికీ నేను మిషన్ భగీరథలో అసిస్టెంట్ ఇంజనీర్గా పనిచేస్తున్నాను, ఈ కాంట్రాక్ట్స్, ఈ సివిల్ కాంట్రాక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ నా చేతుల మీదుగానే వెళ్తాయి, మీ అందరికీ కాంట్రాక్ట్ ఇప్పిస్తానంటూ కూడా మొత్తం 37 మంది బాధితుల దగ్గర 15 కోట్లకు పైగా వసూలు చేశాడు. సో ఈ 15 కోట్లకు పైగా వసూలు చేసి ఆ తర్వాత అతను అబ్స్కాండింగ్గా వెళ్ళిపోయాడు. యాక్చువల్గా అతను ఇవన్నీ కూడా 15 కోట్లు వసూలు చేయడానికి పోలీసులు కారణం ఏం చెప్తున్నారంటే, అతను ఆన్లైన్ గేమ్స్, కొన్ని రమ్మీ లాంటి ఆన్లైన్ గేమ్స్కి బానిస అయ్యాడు. సో వాటి ద్వారా వచ్చిన డబ్బంతా ఆన్లైన్లో గేమ్స్ ఆడడం, వాటికి స్పెండ్ చేయడంతో ఆ డబ్బంతా కూడా తాను పోగొట్టుకున్నాడు. సో ఆ వచ్చిన డబ్బంతా కూడా ఆ ఆన్లైన్ గేమ్స్కి పోగొట్టి ఆ తర్వాత అక్కడి నుంచి
అక్కడి నుంచి ఆ డబ్బును అంతా కూడా అతను వేరే దగ్గరికి మళ్లించాడని చెప్పిండు. సో అప్పుడు కేసు నమోదు చేసుకున్నారు కీసర పోలీసులు. ఆ తర్వాత సంబంధిత డిపార్ట్మెంట్ కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో అతన్ని సస్పెండ్ చేశారు. అతనితో పాటు అతనికి హెల్ప్ చేసిన మరో ఉద్యోగిని కూడా అప్పుడు అటు అధికారులు సస్పెండ్ చేశారు. దీంతో పాటు బాధితులంతా కూడా వాళ్ళ ఇంటికి వెళ్తుండడంతో అడుగుతుండడంతో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మేము డబ్బులు తర్వాత ఇస్తామంటూ కూడా వాళ్ళు చెప్పుకుంటూ వచ్చారు. కానీ వాళ్ళు కూడా ఒకేసారి 15 కోట్ల రూపాయలు అంటే అది కూడా 37 మంది కంటే వాళ్ళు ఆ అప్పులన్నీ కూడా తీర్చలేకపోయారు. దీంతో ఈ అప్పుల ఇబ్బంది ఎక్కువైపోతుందని అతను అబ్స్కాండింగ్ వెళ్ళిపోయాడు. సో అప్పటి నుంచి అతని పైన కేసు నమోదు చేశారు పోలీసులు. అప్పటి నుంచి ఇప్పటివరకు దొరకలేదు. అతను విదేశాలకు కానీ పారిపోతున్నాడని ఇన్ఫర్మేషన్ తోటి లుక్అవుట్ సర్క్యులర్ కూడా జారీ చేశారు. దీంతో నిన్న ఈవినింగ్ ఇటు ఢిల్లీ పోలీసులు అంటే ఢిల్లీ ఎయిర్పోర్ట్ నుంచి వేరే కంట్రీకి పారిపోతుండగా అక్కడ ఎయిర్పోర్ట్ పోలీసులు అతన్ని పట్టుకున్నారు. సో అతన్ని పట్టుకున్న తర్వాత ఇక్కడ పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో కీసర్ పోలీసులు అక్కడికి వెళ్ళి అతన్ని తీసుకొచ్చి ప్రస్తుతానికి అయితే నిన్నటి నుంచి అతన్ని ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. సో అతను ఇక్కడికి వచ్చిందని తెలిసిన తర్వాత తిరిగి బాధితులంతా కూడా ఇక్కడికి కీసర పోలీస్ స్టేషన్ దగ్గరికి చేరుకుంటున్నారు. ఒక్కొక్కరు మేము 15 లక్షల రూపాయలు ఇచ్చాం, 30 లక్షల రూపాయలు ఇచ్చామని చెప్తున్నారు. అందులో కొంతమంది అతను నా ఫ్రెండ్ అని చెప్పి నేను నమ్మి నాకు సివిల్ కాంట్రాక్ట్ ఇప్పిస్తా అని చెప్తే 30 లక్షల రూపాయలు ముందస్తుగానే ఇచ్చానని చెప్తున్నారు. కొంతమంది అతనితో కలిసి నేను బీటెక్ చేశానని చెప్తున్నారు. సో ఇట్లా చాలా మంది బాధితులు అయితే ఒక్కొక్కరిగా ప్రస్తుతానికి కీసర పోలీస్ స్టేషన్కి వస్తున్నారు. సో మొత్తం 37 మంది బాధితుల దగ్గర 17 కోట్లకు పైగా వసూలు చేసినట్లయితే పోలీసులు గుర్తించారు. సో దీనికి సంబంధించి మేము ప్రస్తుతానికైతే ఇన్వెస్టిగేషన్ చేస్తున్నామని కీసర పోలీసులు అయితే చెప్తున్నారు. సో మొత్తానికి ఒక అసిస్టెంట్ ఇంజనీర్గా ఉండి నేను కాంట్రాక్ట్స్ ఇప్పిస్తా మిషన్ భగీరథల అని చెప్పుకుంటూ 15 కోట్లకు పైగా రూపాయలు మోసం చేసిన వ్యక్తిని అయితే చివరికి 6 నెలల తర్వాతనైతే ఇప్పటికీ కీసర పోలీసులు అయితే అరెస్ట్ చేశారు. జ్యోతి.